చంద్రబాబు నాయుడు గారిని మోయటమే వారి పని. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా హననం చేయాలనేదే వారి ప్రధాన ఉద్దేశం. వారిది, చంద్రబాబు నాయుడు గారిది అదే ప్రధానమైన ఉద్దేశంతోనే ఆయన మాట్లాడుతూ ఉంటాడు, వీళ్ళు రాస్తుంటారు. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం, జనం అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు జనానికి దూరంగా లేరు. నాకు తెలిసినంత వరకు జీవితం మొత్తంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది కలిశాడో, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయాలు ప్రారంభించిన దగ్గర ఇప్పటి వరకు అంతకన్నా 10 రెట్ల జనాన్ని కలిసి ఉంటాడు. ఆయన ప్రజల మధ్యన ఉండేటటువంటి మనిషి, అందరితో మమేకమయ్యేటటువంటి మనిషి, అందరినీ కలిసేటటువంటి మనిషి. అలాంటి మనిషిని ఆయన జనాన్ని కలవట్లేదు, నాయకులతో మాట్లాడలేదు, నాయకులను కలవట్లేదు అనేటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు రాసి ఈ రకంగా చేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ప్రజలతో మమేకమయ్యేటటువంటి ఒక హీరో లాంటి మనిషి. ఎక్కడ మీరు చూశారు కదా, నేను చాలా సందర్భాలు చూశా, చాలామంది జనం కూడా చూసి ఉంటారు. ఒకసారి యూట్యూబ్ కొట్టండి, బస్సులో వెళుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా చెయ్యి ఆపేస్తే, ఏదన్నా ఆపద ఉందని చెయ్యి ఆపేస్తే టక్కన ఆపేస్తాడు. ఆపేసి వాళ్ళు కలుసుకుంటాడు. వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి రిఫర్ చేసి వారిని రక్షించినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అందువల్ల పెద్ద ఎత్తున జనాన్ని కలిసేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఇప్పుడు ఎవరిని కలవరు మీకు తెలుసు కదా. కాకపోతే ఈ మధ్యన ఎక్కడో కారు ఆపి ఎవరినో కలిసినట్టు ఏదో పత్రికల్లో రాసుకొని ఉన్నారు. ఇలాంటి రాసుకోవాల్సిన కర్మలు మాకు లేవు. జనాన్ని మేము తోలుకు రావాల్సిన అవసరం లేదు. జనం తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారు. ఆయన కూడా సమయం ఉన్నంత వరకు ఉదయం 10:30 దగ్గర నుంచి 2:30 వరకు కూడా శ్రమ లేకోకుండా ప్రతి వ్యక్తిని పేరు పేరున పలకరిస్తారు, వారిని కలుస్తారు. కానీ పిచ్చి రాతలు రాసి మీరు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అపాస్పాలు చేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తారు. అది మీరు మీ కుట్రలో భాగం. నేను ఒకసారి చూపిస్తా ఎన్ని రకాల ఎంతమందిని జగన్మోహన్ రెడ్డి గారు రోజు కలుస్తున్నారో. ఒకసారి ఫోటోలు చూపించా, ఒకటి ఒకటి వరుసనే అది చూడండి. టగటగది సామాన్యుల్ని, నాయకుల్ని రోజు కలుస్తూనే ఉంటారు. అయితే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎంతమందిని కలిసినా ఇంకా మిగిలిపోయేళ్ళు ఉంటారు. ఎందుకంటే తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రజాకర్షణ కలిగినటువంటి వ్యక్తి, జనం మధ్యలో ఉండేటువంటి వ్యక్తి, ప్రజానాయకుడు. ఈజ్ నాట్ ఎ మ్యానిపులేటర్. ప్రజల మీద నమ్మకంతో ముందుకు సాగినటువంటి నాయకుడు, 40% ఓట్ షేర్ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సాధించినటువంటి వ్యక్తి. ఎంతమందినైనా కలవండి, మమ్మల్ని కలవలేదండి అని 10:30 వచ్చి 2:30 వరకే ఆయన కలుస్తుంటాడు. ఆ 2:30 తర్వాత కొంతమంది మిగిలిపోతారు. మిగిలిపోతే నెక్స్ట్ ఎండ్ అయ్యా అని పంపిస్తారు. అంటే నిరంతరం కలవటం అనేది కొద్దిగా డే టు డే ఇబ్బంది కాబట్టి దాన్ని ఇంకొద్దిగా స్పీడ్గా కలిసేటటువంటి ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వమైన బాధ్యత లేవు కానీ మరింత